హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం నూతన జాబ్ క్యాలెండర్నే విడుదల చేయనున్నారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ని జనవరి నెలలో విడుదల చేయనున్నట్లు ఈరోజు పత్రికా ముఖంగా ఒక తాజా సమాచారం అయితే వచ్చింది పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేశాను ఫ్రెండ్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి లేదంటే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి తెలుగు టెక్ టార్గెట్స్ అనేసి సెర్చ్ చేసినట్లయితే లోగోతో సహా మా ఛానల్ అయితే కనిపిస్తుంది తర్వాత మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి పోస్టు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తెలుస్తుంది ఇకపోతే పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన సమాచారం చూసుకుంటే ఫ్రెండ్స్ ఈసారి జాబ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలని కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది దాదాపు ఆరు వందల డెబ్బై జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలని అలాగే టీచర్ పోస్టులను కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట పత్రికల్లో వచ్చినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ ఫ్రమ్ నైన్త్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎస్ఎస్ఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాక్స్ స్పెషల్ బ్యాచ్ తెలంగాణ చరిత్ర తెలంగాణ

జనవరిలో జాబ్ క్యాలెండర్ రూపకల్పనకు అధికారుల కసరత్తు అన్ని విభాగాల నుంచి డేటా సేకరణ మెగా డిఎస్సిపై నిరుద్యోగుల ఆశలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్ అయితే రావడం జరిగిందనమాట వాస్తవానికి అయితే గతంలో విడుదల చేసినటువంటి అంటే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో దాదాపు పోలీసు ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ని కూడా విడుదల చేయలేదు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఎందుకు విడుదల చేయలేదు అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి మహిళా ఉద్యోగుల్ని పర్మనెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకి పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం ద్వారా ఆ ఉద్యోగులకి ట్రైనింగ్ ఇవ్వడానికే సరిపోతుంది అంటే గ్రౌండ్స్ అన్నీ కూడా ఆ ఉద్యోగులకి మహిళా అభ్యర్థులకి మహిళా ఉద్యోగులకి ట్రైనింగ్ ఇవ్వడానికే సరిపోతుంది దాదాపు పదహైదు వేల మంది వరకు ఉన్నారు కానీ నూతనంగా రిక్రూట్మెంట్ చేసినట్లయితే కన్నా ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం వరకు ఆ రిక్రూట్మెంట్ని విడుదల చేయలేదనేసి ఒక స్పష్టతను అయితే ఇచ్చారు అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ అయితే మాత్రం విడుదల కాలేదు ఎందుకు విడుదల కాలేదు కూడా ఎటువంటి స్పష్టత లేదన్నమాట మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్లో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తారనేసి సమాచారం అయితే ఉంది ఒకసారి వివరాలు అయితే చూద్దాం ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన విషయం తెలిసిందే అయితే తొలి ఏడాది వివిధ కారణాల వల్ల క్యాలెండర్ ప్రకటించలేదు ఆ తర్వాత కరోనా విపత్తు కారణంగా క్యాలెండర్ విడుదల చేయలేదు గతేడాది మాత్రం పోలీసు ఉద్యోగాలు వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది అయితే విద్యాశాఖలోని వేలాది ఉపాధ్యాయ పోస్టులు మాత్రం భర్తీ కాలేదు అయితే గతేడాది నుంచి ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని విభాగాల్లో బదిలీలు పదోన్నతులు దాదాపుగా పూర్తయ్యాయి మరోవైపు ప్రభుత్వ వివిధ ప్రభుత్వ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉండటంతో ఆ స్థానాలు ఉండడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి ఈ నేపథ్యంలో వచ్చే జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు ప్రారంభమైంది అనేసి సమాచారం ఉంది అలాగే విద్యాశాఖలో అత్యధికంగా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల కన్నా విద్యాశాఖలో అత్యధిక సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు వేలాదిగా పోస్టులు భర్తీ కావాల్సి ఉన్నాయి కేవలం పాఠశాల విద్యలోనే దాదాపు ఇరవై ఐదు వేల పోస్టుల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాల వద్దనున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది ఈసారైన జాబ్ క్యాలెండర్లో భాగంగా మెగా డిఎస్సి ప్రకటించాలని నిరుద్యోగ ఆశావహ ఆశావహ అభ్యర్థులు కోరుతున్నారు ఇదిలా ఉంటే గతేడాది ఈ ఏడాది ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా విద్యార్థులు అదనంగా చేరడంతో ఉపాధ్యాయుల అవసరం మరింత పెరిగింది అలాగే ఈ పోస్టుల్లో అక్కడ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలన్న ప్రతిపాదన కూడా అమలు కాలేదు అలాగే జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు విశ్వవిద్యాలయాలు అనుబంధ కళాశాలల్లోనూ వేలాదిగా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు రెండు వేల వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా న్యాయస్థానం ఆదేశాలతో ఆ వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది ఈ నేపథ్యంలో జనవరిలో రాబోయే జాబ్ క్యాలెండర్లో ఈ పోస్టులన్నీ భర్తీ అవుతాయని నిరుద్యోగ అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు అలాగే ప్రస్తుతం ప్రభుత్వం ఖాళీ ఖాళీ ఉద్యోగాల లెక్కలు తీస్తుండటంతో జనవరిలో క్యాలెండర్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేసి కొంత సమాచారం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇందులో ఈ పత్రికలో వచ్చినటువంటి సమాచారంలో ఎక్కువ భాగం టీచర్ టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలే ఉన్నాయన్నమాట ఇక రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల జాబితాలు తెలపాలని ఇప్పటికే సాధారణ పరిపాలనా శాఖ నుంచి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జా జారీ చేసినట్లు సమాచారం అనేసి కూడా కొంత సమాచారం అయితే ఇచ్చారనమాట అంటే జిల్లా కలెక్టర్ల నుంచి ఏ ఏ జిల్లాలో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయనేసి సమాచారాన్ని సేకరించడం కోసం అనేసి అధికారులు అడగడం జరిగిందనేసి ఇక్కడ సమా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పత్రికల్లో వివరాలు అయితే ఇచ్చారు ఆంధ్రప్రభ దినపత్రికలో ఈ వార్త అయితే ఈరోజు రావడం జరిగింది ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఒకసారి అయితే చూడండి ఈ ఉద్యోగ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి